వెనకాతల నుంచి మీకు చూపిస్తాను తర్వాత ఎక్కడో ప్రేక్షకులు అక్కడో ప్రేక్షకులు వీడియో తీస్తున్నారు ఒక్కో ప్రేక్షకులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ క్రిస్మస్. సో ఈ రోజు అయితే క్రిస్మస్ మేము నార్మల్ గా అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఇయర్ అసలు ఏమైందో తెలీదు. చాలా లేజీ లేజీగా డ్రౌజీ డ్రౌజీగా పిచ్చి పిచ్చిగా ఉంది మాకు. అంటే ఏమో తెలియదు, ఇల్లంతా మొత్తం మేము రేపు ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి ఆంటీ ఏమో ఇది ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి కరోనా వస్తుందని చెప్పి మళ్ళీ మాకు మాస్క్స్ శానిటైజర్ మళ్ళీ మాకు ఫుడ్ అక్కడ సరిగ్గా తింటామో తినమో అని చెప్పి మా కోసం స్నాక్స్ లాంటివన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా హడావిడిలో ఉండి పండగ గురించి ఎక్కువ ఇచ్చేయట్లేదు అన్నమాట. సో ఇప్పుడైతే మేము చర్చ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుని అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము అక్కడ నుంచి వచ్చే గ్యాప్ లో ఆంటీ పొద్దున్న అంతకో లెక్చర్ ఇంకా అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా స్నాక్స్ ఏ ప్రిపేర్ చేయడం వల్ల ఇంకా అసలు టైం సరిపోలేదు. మేము వచ్చే గ్యాప్ లో ఆంటీ వాళ్ళు ఫ్రెష్ అయితే అప్పుడు ఇంట్లో కేక్ కటింగ్ అది చేసుకుని మేము సింపుల్ గా క్యూట్ గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీరు కూడా స్టార్ట్ అయ్యాం చర్చ్ కి. అండ్ హయారీస్ హీరో హాయ్ చెప్పు. షర్ట్ బాగుంది, నాకు మ్యాచింగ్ వేసుకున్నావా? ఏం కాదు, ఫస్ట్ నేను రెడీ అయ్యాను కాదు. ఎస్, సో క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట, మంచిగా ఎండ్ ఉంది. మంచి ఫొటోస్ తీసుకుని కమ్యూనిటీ పోస్ట్ చేస్తాము. ఇంకా ఎవరైనా మా కమ్యూనిటీ పోస్ట్ ఫాలో అవ్వకపోతే వెళ్ళి అన్ని చూసి ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇదే డీమార్ట్ అన్నమాట, ఇక్కడ మా ఇంటి దగ్గర డీమార్ట్ ఇది. అయ్యో సో పండగ కాబట్టి స్పెషల్స్ అన్ని, అంటే ఇంట్లో ఆల్రెడీ కొన్ని కొన్ని స్పెషల్స్ ఉన్నాయి, కాకపోతే అవి కాకుండా స్వీట్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇంట్లో చేసినవి మనకి ట్రిప్ కి అండ్ బయట వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఇప్పుడు ఇక్కడ మనం తినడానికి, అండ్ ఇంకొన్ని గెస్ట్స్ వస్తారు, నైట్ అయిపోతుంది అనుకుంటాను వాళ్ళు వచ్చేసరికి. సో వాళ్ళకి స్వీట్స్ తీసుకుందామని మేము స్వీట్స్కి వచ్చాము. పండగప్పుడు స్వీట్స్ ఎందుకు అంటే
ఒక హ్యాపీనెస్ అనమాట. అంటే స్వీట్ తింటే కొంచెం అందరూ చల్లగా ఉంటారు, కామ్గా ఉంటారు అని చెప్పి ఒక స్వీట్స్ కోసం, ఒక హ్యాపీనెస్ కోసం సింబాలిక్గా మనం ఏ పండుగ అయినా, అది క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, ఎవరైనా పండుగ అంటే స్వీట్స్ మస్ట్ అండ్ షుడ్. అండ్ క్రిస్మస్ కాబట్టి మనం కేక్ కూడా కట్ చేస్తాం ఇంట్లో. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టే మేము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లే గ్యాప్లో వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయి ఉంటారు. సో ఫస్ట్ అయితే స్వీట్స్ తీసుకుని, కేక్ తీసుకుని ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ చేద్దాం. కమ్ ఆన్. సో ప్రిపేర్ చేయలేదు ఇంట్లో. సో అందుకని స్వీట్స్ అండ్ ఫుడ్, ఇంకా కేక్ కేక్ కట్ చేసి ఫ్యామిలీతో అందరితో ప్రేయర్ చేసుకుందాం అనేసి. సో లాస్ట్లో చూడండి, వీడియో మిస్ అవ్వకుండా, మీకు కూడా బాగుంటుంది చూడడానికి. ఇంకా అక్కడ ఉన్నాయి, రెడీ చేసుకుంది అక్కడ ఇది ఏ ఫ్లేవర్? ఇది మిల్కీ పాలమ్మా.
స్వీట్స్ అయిపోయింది, కేక్ అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడికి? మరేం తినవా? వావ్, బిర్యానీ. ఓకే, నిన్న కూడా బిర్యానీయే తిన్నా నేను. సూపర్, ఐ లవ్ బిర్యానీ. వావ్ వావ్ వావ్. మేమైతే కబాబ్ చెఫ్ దగ్గరకు వచ్చాం. ఇదేం ప్రమోషన్ కాదు, మాకు ఇది ఒక ఇల్లు లాగా అన్నమాట. అంటే ఎస్, ఇదే నా ఫేవరెట్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో మనం రెస్టారెంట్ లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు, మా కోసం రవి బ్రో తీసుకొచ్చేస్తారు ఫుడ్. అంటే మనం ఒక అంటే స్విగ్గీలో పెట్టుకుంటే 40 మినిట్స్, మనం బ్రోకి ఫోన్ చేస్తే 5 మినిట్స్ కదా అన్ని. అంతేగా, ఏమేమి చెప్పాను? బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ కల్మి బిర్యానీ. నాకు నీకు చెప్పలే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ చెప్పా. సరే అదే బయట అందా, ఫ్రైడ్ రైస్ చెప్పా, బిర్యానీ చెప్పలే అని అన్నా. అంతే, అదిగో వస్తున్నారు, ఫుడ్ వస్తుంది. బ్రో హాయ్ చెప్పు. ఓకే, ఓకే, ఇది మా ఫుడ్, మా ఫుడ్. వచ్చేసింది ఇక్కడ ఫుడ్, అక్కడ కేక్ అండ్ స్వీట్స్. సే హాయ్ బ్రో. హాయ్. హాయ్. ఇప్పుడు దాకా కెమెరా దానంతా తీసేలే కదా. ఎస్, ఇప్పుడు వరకు మాకు హెల్ప్ చేసిన మా బ్రో. వావ్, పిల్లలు కెమెరా పట్టుకుని షూట్ కి వెళ్తున్నారు. సో అందరికి హ్యాపీ క్రిస్మస్. సో ఇంకా మనం కేక్ చేద్దామా? అంటే కేక్ బాగుందా? ఇవన్నీ తినేస్తారా? నేను స్వీట్స్ తింటానా? అయ్యా, మా అమ్మమ్మ అడిగిన స్వీట్స్. అమ్మమ్మ స్వీట్స్ అడిగా? మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కేక్ అడిగి చేద్దాం రండి. అందరూ 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 మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, బాగా దూరం ఒక అయితే గాలి కేక్. అది మా నాని కడుతున్నా, ఇది బర్త్డే కాదు, అందరికి అందరూ తినిపించేసుకోవచ్చు. సో చిన్నది నీ పాత్ర అయిపోయింది ఇంకా. మాకేం పెడతాం? ఆల్రెడీ నేను అన్ని ఓపెన్ చేసేసి ఆంటీతో ప్లేట్స్ పంపించేసాను కదా. బాగా తిను, బాగా తిను. ఓకేనా సాయి కుమార్ రాక్? For a bet.